కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ భాజపా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ఒకరికి చోటు దక్కనుంది ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులను కేంద్ర మంత్రి పదవి ఊరిస్తుంది రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బండి సంజయ్కి మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా సంతృప్తి పరుస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆయన్ను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించారు అనూహ్యంగా పదవి నుంచి తప్పించుకోవాల్సి వచ్చిన బండి సంజయ్ ఆ పదవి కట్టబెడతారు అని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ ఒకవైపు సంజయ్ కి మంత్రి పదవి దక్కడం ఖాయమని వార్తలు వస్తుండగా మరోవైపు ఇప్పటికే పార్టీలో జాతీయ స్థాయిలో ఓబీసీ చైర్మన్ గా ఉన్న లక్ష్మణ్ కు కార్యవర్గ సభ్యుడిగా ఉన్న వివేక్ ఆ పదవి దక్కే అవకాశాలు లేకపోలేదు అని ప్రచారం జరుగుతుంది ఇక బండి వర్గానికి చెందిన లక్ష్మణ్ సీనియర్ నాయకులే కాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు ఆయనకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతలతో సత్సంబంధాలున్నాయి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ౌడ వివేక్ ఇటీవల అసంతృప్తిగా ఉన్నారని ఈటల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి దక్కడంతో ఆయన కాంగ్రెస్ లోకి గాని బిఆర్ఎస్ లోకి గాని చేరేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని త్వరలోనే ఆయన ఏదో ఒకటి పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఆయనను ఇతర పార్టీలో చేరకుండా చూసేందుకు బిజెపి నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించిన తెలిసిందే ఇక వివేక్ ను రాజ్యసభ సభ్యుడిగా నియమించి కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచన జాతీయ స్థాయి నాయకత్వంలో జరుగుతుంది అని చర్చించుకుంటున్నారు బండి సంజయ్కి మంత్రి పదవి ఖాయమని భావించిన తరుణంలో బండికి పోటీగా వివేక్ లక్ష్మణ్ పోటీలోకి రావడంతో ఏం జరుగుతుందో అనే ఆందోళన ఆయా వర్గాల్లో నెలకొంది ఇక వివేక్ ని కాదని బండికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే వివేక్ బీఆర్ఎస్ లేదా హస్తంగుటికి చేరుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు